ఐటీ అధికారుల దాడులతో రాజకీయంగా చర్చ కొనసాగుతుంది. ముగ్గురు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల వ్యాపారాలపై దృష్టి పెట్టారు ఐటీ అధికారులు. అయితే ఐటీ దాడుల్లో మూడు రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. లైఫ్ స్టైల్ యజమాని గజ్జల మధుసూదన్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. తెలంగాణలో ఇన్కమ్ టాక్స్ దాడులు. మూడో రోజు కొనసాగిన తనిఖీలు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇళ్లలో సోదాలు. కీలక పత్రాలు హార్డ్ డిస్క్లు స్వాధీనం. తెలంగాణలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దాడులు కంటిన్యూ అవుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా తనిఖీలు కొనసాగాయి. ప్రధానంగా బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధుల ఇల్లు ఆఫీసుల్లో పలు బృందాలుగా ఏర్పడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో నాయకులు వాళ్ల కుటుంబ సభ్యుల ఆదాయం, చెల్లిస్తున్న పన్ను వివరాలకు సంబంధించిన కీలక పత్రాలు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో ఐటీ దాడులు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. వరుసగా మూడో రోజు కూడా దాడులు కొనసాగాయి. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఐటీ దాడులను తిప్పికొడుతున్నారు. నాయకుల అనుచరులు నిరసన గళం దిప్పుతున్నారు. ఇక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులైతే గతంలో ఐటీ దాడులు చేసి మరీ అవార్డులు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈసారి కూడా ఈ స్థాయిలో తనిఖీలు చేస్తున్నారంటే మరోసారి అవార్డులు రావడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లలో శుక్రవారం కూడా తనిఖీలు జరిగాయి. వాళ్లకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు నిర్వహించారు. బిజినెస్ ఖాతాలను పరిశీలించారు. ప్రధానంగా మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీలో మర్రి జనార్దన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి కొత్త ప్రభాకర్ భాగస్వాములుగా ఉన్నారన్న అంశంపై ఆరా తీశారు. మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీ కంపెనీ పన్ను చెల్లింపులు, బ్యాలెన్స్ షీట్లను పరిశీలించారు. ఎమ్మెల్యేల అనుచరుల ఆందోళన నేపథ్యంలో అలర్ట్ అయిన ఐటీ అధికారులు సోదాలు జరిగే ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేసి మరీ సోదాలు చేపట్టారు. అలాగే కంపెనీకి సంబంధించి విదేశీ బ్యాంకుల లావాదేవీలపైన ఐటీ అధికారులు ఆరా తీశారు. ఎమ్మెల్యేల ఇళ్లతో పాటు వాళ్ల భార్యలు, డైరెక్టర్లుగా ఉన్న కంపెనీల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే తన నివాసం సంస్థల్లో వరుసగా ఐటీ సోదాలు చేయడంపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. గతంలో తన సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించి ఎలాంటి అవకతవకలు లేవంటూ రెండు అవార్డులిచ్చిందని చెప్పారు. ఇప్పుడు కూడా మరోమారు అధికారులే అవార్డిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి వ్యాపారాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆరా తీశారు. దక్షిణాఫ్రికాలో మైనింగ్ వ్యాపారాన్ని శేఖర్ రెడ్డికి చెందిన సంస్థలు నిర్వహిస్తున్నాయి. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్లో ఆదాయం పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఎందుకంటే ఈ రెండు కంపెనీలకు శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు డైరెక్టర్గా ఉన్న తీర్థ గ్రూప్ సంస్థలో కూడా సోదాలు చేపట్టారు. నాగర్ కర్నూలులోను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లలో సోదాలు కొనసాగాయి. అలాగే జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కూడా ఐటీ తనిఖీలు జరిగాయి. కూకట్పల్లిలో ఎమ్మెల్యేకు చెందిన కార్యాలయాలు, గోదాములతో పాటు జేసీ బ్రదర్స్ మాల్స్ లోను ఏకకాలంలో సోదాలు చేశారు ఐటీ అధికారులు. జనార్దన్ రెడ్డి వ్యాపారాలతో సంబంధమున్న బంధువులు, సిబ్బంది నివాసాలపై కూడా సోదాలు నిర్వహించి
కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసం ఉంటున్న కొండాపూర్లోని విల్లాతో పాటు ఆయన చైర్మన్ గా కొనసాగుతున్న సోనీ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ కార్యాలయాలపైన ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఈ ముగ్గురు ప్రజా ప్రతినిధులకు సంబంధించిన స్థిరాస్తులు, వ్యాపారాలు, హోటల్స్, మాల్స్, ఇతర సంస్థలపై దాడులు నిర్వహించారు. కీలకమైన హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు, కీలకమైన డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్ల వివరాలు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. అయితే మూడో రోజు ఐటీ దాడుల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. లైఫ్ స్టైల్ యజమాని గజ్జల మధుసూదన్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. మధుసూదన్ అమ్మిన భూమి వ్యవహారమే ఈ సోదాలకు కారణమని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ శివార్లో కొన్ని ఎకరాల భూమిని మధుసూదన్ అమ్మారని అంటున్నారు. ప్రభుత్వానికి చెందిన భూమిని తీసుకుని మధుసూదన్ రిజిస్టర్డ్ సంస్థలకు అమ్మినట్టు గుర్తించారు. ఈ సంస్థల్లో పలువురు ప్రజా ప్రతినిధులు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఐటీ సోదాల పట్ల బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ను నేరుగా ఎదుర్కోలేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ జిమ్మిక్కులకు పాల్పడుతుందని, ప్రజాప్రతినిధులను భయపెట్టేందుకే సోదాలు చేస్తుందంటూ విమర్శిస్తున్నారు. ఎన్నికల వేళ ఇలాంటి దాడులు సహజమే అని, ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకమే అని మండిపడుతున్నారు గులాబీ నేతలు.